బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాసంజుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాం అలైకుం రహ్మతుల్లాహి వరకాతుహు. నేటి మన అంశం, ఇలా నమాజ్ చదివే వ్యక్తికి సగం పుణ్యం మాత్రమే లభిస్తుంది, అది ఎలా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాప్రభు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధానానికి మనం వేరేగా ఆలోచిస్తున్నాము. చాలా మట్టుకి మన సొంత నిర్ణయాలను చేసుకుంటున్నాం. అది ఏమిటనంటే నఫిల్ నమాజులు చదివే విధానం. నఫిల్ నమాజులు చాలామంది వచ్చి ఫర్జ్ నమాజు నిలబడి నమాజు చదువుతారు, నఫిల్ మాత్రం వచ్చేటప్పటికి కూర్చొని చదివే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక సాంప్రదాయంగా చేసేసుకుంటున్నారు కొంతమంది, అందరినీ అని అనడం లేదు. ప్రొఫెసర్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారనంటే, మీరు నిలబడి చదివే నమాజుల్లో మీకు ఆ శక్తి లేకపోతే, అంటే మీరు నిలబడి చదవడానికి మీ దగ్గర శక్తి లేదు, అప్పుడు మీరు కూర్చొని చదవండి, అది మీకు కుదరలేదు, మీరు పడుకొని నమాజు చదవండి అని చెప్పారు. ఇక్కడ ఎలాంటి పొజిషన్లో చెప్పారంటే, వారికి చేసే శక్తి లేనప్పుడు. స్వయంగా మహాప్రభు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి వంటి పై నుండి కింద పడడం జరిగింది. ఆయన కాలుకు గాయమైంది, ఆయన వచ్చి కూర్చొని నమాజు చదివారు. హజరత్ ఆషా రజియల్లాహు గారు ఇచ్చిన హదీసు సైబు కారిలో వస్తుంది. ఇది ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు, ఆయన వల్ల కాలేనప్పుడు, ఆయనకు కాలు నొప్పి ఎక్కువైనప్పుడు ఆయన ఆ పద్ధతిని అవలంబించారు. మనము అటువంటి పద్ధతిని అవలంబించాలే కానీ ఊరికినే మనం వచ్చి అన్ని నమాజులను నిలబడి చదివి ఈ యొక్క నఫీల్ నమాజులు మాత్రం కూర్చొని చదివినా పర్వాలేదు అనే విధంగా మనం ఆలోచన చేయకూడదు. ఒకవేళ అలా ఆలోచన చేయడం వల్ల మనం ఏం కోల్పోతామనంటే, ఇక్కడ పెట్టిన మొదటి అంశంలో ఇలా నమాజు చదివే వ్యక్తికి సగం పుణ్యం మాత్రమే వస్తుంది. ఎవరైతే మామూలుగా నిలబడి చదువుతున్నారో, కూర్చొని చదివే వారికి ఆ నిలబడి చదివే వ్యక్తికి కన్నా సగం పుణ్యమే వస్తుంది. అలాగే ఎవరైతే పడుకొని నమాజు చదువుతున్నారో, ఎవరైతే కూర్చొని నమాజు చదివారో, దాంట్లో సగం పుణ్యం మాత్రమే పడుకొని నమాజు చదివే వ్యక్తికి వస్తుంది. దీనికి ఆధారంగా హజరత్ ఇమామిన్ హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు ఇలా ఉల్లేఖించారు. దైవప్రభు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు, ఎవరైనా నిలుచొని నమాజు చదవడం ఉత్తమం. ఒకవేళ అతను కూర్చొని నమాజు చదవడం వలన నిలుచొని నమాజు చదివిన దానికన్నా సగం ప్రతిఫలం మాత్రమే లభిస్తుంది. ఒకవేళ పడుకొని నమాజు చదివినట్టయితే కూర్చొని నమాజు చదవడం వలన వచ్చే ప్రతిఫలంలో కన్నా సగం ప్రతిఫలం మాత్రమే వస్తుంది. దీనికి ఆధారం సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 1115, పేజీ నెంబర్ 233, అండ్ అబుదాబిద్ హదీస్ నెంబర్ 951 అండ్ పేజ్ నెంబర్ 458. ఈ హదీస్ని బట్టి అర్థమవుతుంది కదా, మనం కూర్చొని నమాజు చదవడం మరియు పడుకొని నమాజు చదవడం మన వల్ల కానప్పుడు చదివితే ప్రాబ్లం లేదు, బట్ మనకు అన్నీ బాగున్నప్పుడు కానీ మనం చదవడం వల్ల ఇది మనకి మంచిది కాదు. అందువల్ల ప్రతి ఒక్క నమాజులను మనము ప్రొఫెసర్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొదట చెప్పారు కదా, నిలుచొని నమాజు చదవడం ఉత్తమం. దీని పద్ధతి ప్రకారంగానే మనం ఆరోగ్యం ఉన్నప్పుడు నిలబడే నమాజు చదువుదాము. అల్లాహ్ సుబ్హాన తల మనందరికీ భిన్నదాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హాన తల మనందరికీ నిర్ణీత సమయంలో ప్రతి ఒక్క నమాజు పైన శ్రద్ధ వహించి చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావనా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వరకాతుహు. జజాకల్లాహు ఖైర్.